ఆరాధన చేస్తారు అంటే యజ్ఞ నారాయణ మూర్తి గారి ఆరాధన చేస్తారు అట్లనే భూలోకంలో నీ గురించి విస్తృతమైనటువంటి ఒక ప్రాచుర్యం లభించి అందరిని అందరి నోళ్లలో మాటలలో చేతలలో పూజనీయుడమై ఉంటావయ్యా అట్లాగే లోక సంహారం కోసం ఏదైతే అవతారాలు ఎత్తుతావో వాటి శక్తిగా నీతో పాటు నేను కూడా అవతరిస్తాను అవే వారాహి నారసింహి వైష్ణవి అనేటువంటి దశావతారాలలో అమ్మవారు కూడా ఆయన మనసులో శక్తిగా వచ్చి ఆయా రాక్షసులను సంహారం చేసింది ఆ అశరీర వాణి అమ్మవారు చెప్పగానే సంతోషించినాడు దేవతలంతా కూడా సంతోషపడ్డారయ్యా యజ్ఞం పరిసమాప్తి అయింది ఋత్విక్కులు సెలవు తీసుకున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులంతా వాళ్ళ వాళ్ళ స్థానానికి వెళ్ళిపోయినారయ్యా అప్పటి నుంచి ప్రతి చోట అమ్మవారి యొక్క యజ్ఞ యాగాలు నిర్వహించినారు భక్తిభావం చిగురించింది ఆగమోక్త ప్రకారంగా అమ్మవారి యొక్క శక్తి పూజలు ఆరాధించినారు కనుక దేవి యజ్ఞం ఎట్లా చేయాలో నీకు తెలుసు చెయ్యాలనే సంకల్పము బలపడింది అని అది చెప్పిన తర్వాత నా జన్మ పావనం చేశావయ్యా వ్యాస భగవాను గారు చెప్పగానే వ్యాసుడు మళ్ళీ చెప్తున్నాడు జనమేజయ ధ్రువసంధి అనేటువంటి మహారాజు కూడా ఆ అయోధ్య రాజధానిగా పరిపాలించేటువంటి కోసల దేశాలను పరిపాలిస్తున్నాడు అతడు సూర్యవంశ సముద్రుడు ఆయన ధర్మాత్ముడై వర్ణాశ్రమ ధర్మాలను కాపాడుతూ ప్రజలు ఎవరెవరి యొక్క వృత్తి ఉందో ఆ వృత్తులను సమర్థంగా నిర్వహిస్తూ ఉంటే ధనము ధాన్యము సమృద్ధిగా ఉండి ఆయనకు ఇద్దరు భార్యలు వాళ్ళిద్దరూ కూడా విచక్షణులు మొదటి భార్య పేరు మనోరమ రెండో భార్య పేరు లీలావతి ఇద్దరు కలిసి ఆనందాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళిద్దరికీ ఇద్దరు కుమారులు జన్మించినారు ఒకడేమో సుదర్శనుడు రెండో వాడు శత్రుజిత్ ఈ మనోరమకు పుట్టిన వాడేమో సుదర్శనుడు లీలావతికి పుట్టినవాడు శత్రుజిత్ వీళ్ళిద్దరూ పుట్టిన రాజుగారు ఇద్దరిని ప్రేమతో చూస్తున్నాడు కానీ శత్రుజిత్ అనేవాడు మాట కాని తన యొక్క వాగ్దానితోటి అందరిని ఆకట్టుకుంటున్నాడు మంత్రులు నాయకులు అందరితోటి కలిసి మెలిసి